మనకు ఆయుర్వేదంలో ఎక్కడ డిఫరెన్స్ అనేది వస్తుంది అంటే చాలా రకాల ఆయుర్వేదిక్ తైలాలు కానివ్వండి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానివ్వండి అందరూ బయట తీసుకొని వాడడం అన్నది ఒకటి చూస్తాం కానీ ఇది కరెక్ట్ కాదు అండి ఎందుకు కరెక్ట్ కాదు మనము కొందరు చూస్తారు ఈ మధ్య కాలంలో ఆ చెట్ల రసం అని ఈ చెట్ల రసం అని ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన తర్వాత అన్ని రకాల చెట్ల రసం అని అది ఇది కషాయాలని పదే పదే తాగిస్తున్నారు అది కరెక్ట్ కాదండి చాలా మంది అంటారు అలవీరా జ్యూస్ మంచిది అలవీరా జ్యూస్ తాగాలి కానీ కరెక్ట్ కాదు ఎందుకు అంటే మనం తీసుకునే ఆహారాన్ని మనం అన్ని విధాల శుభ్రం చేసిన తర్వాతనే వండి ప్రాపర్గా తింటాం అలాంటిది చెట్లు కూడా అంతేనండి వాటికి కూడా చాలా రకాల రోగాలు ఉంటాయి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి వాటిని గనుక మీరు అట్లాగే తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అనేది పెరుగుతుంది అలా కాదు అందుకోసమే ఆయుర్వేదంలో మనకు మెడిసిన్స్ తయారు చేసే ముందు భావన ప్రక్రియ అంటారు ఏది కూడా డైరెక్ట్గా తీసుకొచ్చి మెడిసిన్స్ రెడీ చేయమని చెప్పలేరండి దాన్ని శుద్ధి చేయాలి ఫస్ట్ శుద్ధికర్మ అన్నది ఉంటుంది శుద్ధికర్మ తర్వాతనే యూజ్ చేయాలి కానీ ఈ మధ్య కాలంలో చాలామంది అవగాహన లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే డైరెక్ట్గా తీసేసుకుంటున్నారు దానివల్ల ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి సో మనం తీసుకునే ఫుడ్డే డైరెక్ట్గా తీసుకుంటే ప్రాబ్లం ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి డైరెక్ట్గా తీసుకొని వచ్చి తినం కదండి సో దాన్ని శుభ్రపరుస్తాము రకరకాలుగా శుభ్రపరిచి వండిన తర్వాత తీసుకుంటాం అదేవిధంగా మెడిసిన్స్ కూడా అంతే మెడిసిన్స్ కూడా శుద్ధి చేసిన తర్వాతనే తీసుకోవాలి ఏ విధమైన కూడా మెడిసిన్స్ కూడా డైరెక్ట్గా తీసుకోకండి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు మంచిది కాదు అది కూడా మెడిసిన్స్ అన్నీ కూడా ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలోనే తీసుకోండి ఏ సిస్టమ్ అయినా కానీ ఇప్పుడు ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకుంటున్నారు వైద్యుని పర్యవేక్షణలో ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ప్రతి మెడిసిన్స్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఎలా తీసుకోవాలన్న పద్ధతి కూడా ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేదంలో మెడిసిన్స్ తీసుకునే పద్ధతిలో అనుపానము అని చెప్తారండి కొన్ని రకాల మెడిసిన్స్ మనకు వాటర్తో తీసుకోమంటారు కొన్ని రకాల మెడిసిన్స్ కషాయాలతో తీసుకోవాలంటారు కొన్ని రకాల మెడిసిన్స్ గోరువెచ్చని నీళ్ళతో తీసుకోమని చెప్తారు కొన్ని రకాల మెడిసిన్స్ తేనెతో తీసుకోమని చెప్తారు సో ఇలా రకరకాలుగా మనకు చెప్పారు మెడిసిన్స్ తీసుకునే పద్ధతి కూడా అంటే అలా తీసుకున్నప్పుడే దాని యొక్క పనితీరు అన్నది కరెక్ట్గా ఉంటుంది సో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏవైనా కానీ కూడా తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా ఆయుర్వేదంలో ఏదైతే చెప్పారో కొన్ని రకాలు కనుక మనం ఫాలో అయితే ఇప్పుడు ఆయుర్వేదిక్లో ఖచ్చితంగా చెప్పారండి దినచర్య ఋతుచర్య అంటే పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి కర్మాలను ఆచరించాలి అదేవిధంగా ఋతుచర్య అని చెప్తారు ఎలాంటి 365 డేస్ ఒకే విధంగా ఉంటా అంటే కుదరదండి సో ఇప్పుడు 365 రోజులు ఉన్నాయి 365 రోజులలో మనకు ఎండాకాలం ఉంటుంది వానాకాలం ఉంటుంది అదేవిధంగా శీతాకాలం ఉంటుంది ఈ ఋతువుల ఆధారంగా మనం కొన్ని రకాల చేంజెస్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ కూడా ప్రకృతి అన్నది మనను బట్టి చేంజ్ కాదు అండి మనే ప్రకృతిని బట్టి మారాలి ప్రకృతిని బట్టి మనం మారినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు శీతాకాలం ఉంది శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది స్కిన్ మీద కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి దీనికి తీసుకునే జాగ్రత్తలు వేరే విధంగా ఉంటాయి ఎండాకాలం ఉంది సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు ఆ కాలంలో వచ్చే జబ్బులు వేరే విధంగా ఉంటాయి అందుకే మనకు ఈ 365 డేస్ ఒకటే లైఫ్ స్టైల్ కాకుండా ప్రకృతిని బట్టి మనం చేంజ్ కావాలి ఎప్పుడైతే మనం ప్రకృతికి అనుగుణంగా మనం జీవిస్తామో అప్పుడు మనం ఏ విధమైన రోగాలు అన్నది రాకుండా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది మన పూర్వీకులు కూడా చేసింది అదేనండి వాళ్ళు ప్రకృతిని బట్టి జీవించేవాళ్ళు మనం ఇప్పుడు 365 డేస్ ఒకే విధమైన లైఫ్ స్టైల్ ఉంటుంది కానీ వాళ్ళది అట్లా కాదు ప్రకృతిని బట్టి జీవిస్తారు ప్రకృతిని బట్టి ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడు మనం ప్రకృతితో ఉండడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు ఎప్పుడైతే తీసుకుంటారో మనకు ఏ విధమైన ప్రాబ్లమ్స్ అన్నది రాకుండా ఉంటుంది ఆయుర్వేదంలో మనం ప్రధానంగా చెప్పేది ఇదేనండి సో ఎలా జీవించాలి ప్రకృతిని బట్టి మీరు అంటారు ఇప్పుడు అంతా సిటీ లైఫ్ స్టైల్ మన ప్రకృతిని బట్టి జీవించవలసిన అవసరం ఉందండి ఖచ్చితంగా ఏ లైఫ్ స్టైల్ అయినా కానీ కూడా అది సిటీ కానివ్వండి విలేజ్ కానివ్వండి ఏది కానివ్వండి సీజన్ను బట్టి మార్పులు అన్నవి ఖచ్చితంగా వస్తాయి అలాంటి కండిషన్స్లో మనము కొన్ని రకాల మార్పులు అనేవి చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ మంచిది అని చాలామంది తింటున్నారు ఈ మధ్యకాలంలో చాలా రకాల ఫ్రూట్స్ తింటున్నారు సో ఫ్రూట్స్ మంచిది ఎవరూ కాదన్నారు అది ఎప్పుడు అండి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ మెలన్ తీసుకోండి చాలా మంచిది వాటర్ మెలన్ అని అది ఎప్పుడు వస్తుందండి మామూలుగా గ్రీష్మకాలంలో అంటే సమ్మర్లో వస్తుంది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలో కనుక చూసుకున్నట్టయితే మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే 365 డేస్కి మీకు వాటర్ మెలన్ కనిపిస్తుంది సో అది మంచిది కాదు సో అది ప్రకృతి అంటే సీజనల్గా వచ్చేటి మాత్రమే తీసుకోవాలి నన్ను కూడా చాలామంది పేషెంట్లు అడుగుతారు ఏవి మంచిది ఏది ఎక్కువగా తీసుకోవాలని ఏది ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదండి షడ్రుచులు
మధుర ఆమ్ల లవణ కటుతిక్త కషాయ రసాలు ఈ ఆరు రుచులు మన శరీరానికి అవసరమే ఏది ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది కాదు ఇది క్లియర్ గా మనం తెలుసుకున్నట్లయితే సో ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఫ్రూట్స్ గానివండి అది ఆహారం గానివండి ఏదైనా గానివండి మీరు ప్రకృతి పరంగా అంటే ఇప్పుడు సీజనల్ గా ఉన్నప్పుడు సీజనల్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి సో ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఆయుర్వేదంలో గనుక కొన్ని రకాల టిప్స్ గనుక ఫాలో అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది।